మొగుడు బ్రతికుండగా పోతే ముత్తైదువ, మొగుడు వదిలేసిపోతే పొగరుబోతు, మొగుడిని వదిలేసి వచ్చేస్తే తిరుగుబోతు, ఉద్యోగం చేస్తే బజార్ల మీద తిరిగేది, చేయకపోతే మొగుడు సంపాదన మీద ఆధారపడి తినేది, నలుగురితో కలిస్తే సిగ్గులేని మొహం, కలవకపోతే ముచ్చమొహం, బాగుంటే ఎంత అందంగా ఉంది, ఎంతమందితో తిరుగుతుందో, బాగులేకపోతే దాని మొహానికి పెళ్ళే, ఏ పెళ్ళి కాకపోతే జీవితం లేనట్టేనా, ముందుకెళ్ళినా వెనక్కెళ్ళినా చుట్టూ తిరిగి వచ్చినా ముళ్ళు గుచ్చుకునేది మనకే, కనుక మారాల్సింది ఆడవారు మాత్రమే. ఆడది నిల్చున్నా తప్పే, కూర్చున్నా తప్పే, ఉద్యోగం చేస్తే తప్పు, చేయకపోతే తప్పు. ఒక ఆడదాన్ని చూసేది ఆమె చేసిన చపాతీని బట్టి. ఈ పాడు సమాజంలో కనీసం వంట రాదు, దీనికి ఉద్యోగం చేస్తుందా, వంట డిసైడ్ చేస్తుందా ఆడదానికి? ఆచారాలు, సిద్ధాంతాలు, అనుమానాలను, అవమానాలను అన్నింటినీ కాళ్ళ కిందేసి తొక్కి వాటిపైన నిర్మించాలి పునాదులు. కొందరు ఈ మగజాతి ఆడవారిని చాలా కించపరుస్తూ ఉంటారు. ఆడదంటే ఆత్మాభిమానంతో అభిమానంతో కుటుంబాన్ని, స్నేహితులను, అన్నదమ్ములను, అక్కా చెల్లెళ్ళను, అమ్మా నాన్నలను, అత్త మామలను అందరినీ ఒక మంచి మార్గంలో నడిపించేటువంటి ఒక మాతృమూర్తి. జై హింద్.